హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి చాలామంది కేవలం ఈస్ట్ ఫేజ్ గురించి నేను చెప్తున్నాను, లేకపోతే నార్త్ ఫేజ్ గురించి చెప్తున్నాను, దక్షిణం వాళ్ళు మేమెక్కడికి వెళ్ళాలి, పడమర వాళ్ళు మేమెక్కడికి వెళ్ళాలి అంటున్నారు కదా. నేను ఇంతకుముందు వీడియోస్లో ఒక పాయింట్ చెప్పాను. ఆ పాయింట్ ఏంటంటే, అన్నిటికంటే నంబర్ వన్ సింహద్వారం, నంబర్ వన్ ఫేసింగ్ ఏది అని అంటే గనక అది కేవలం గుర్తుంది అందరికీ, దక్షిణము మాత్రమే. దక్షిణానికి మించిన సింహద్వారం ఇంకొకటి లేదు. ప్రపంచాన్నే శాసించాలంటే దక్షిణ సింహద్వారంతోనే సాధ్యం. దేశాన్నే శాసించాలంటే దక్షిణ సింహద్వారంతోనే అది సాధ్యం. తూర్పు సాధారణం, ఉత్తరం సాధారణం, పడమర సాధారణం. దక్షిణం స్పెషల్గా క్షత్రియులకు సంబంధించి మాత్రమే. రాజ్యం మొత్తం తన కంట్రోల్లో రావాలి అంటే అది కేవలం దేనితో సాధ్యం అంటే కేవలం దక్షిణ ఫేసింగ్. దక్షిణాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలి. అది తెలియనప్పుడు అసలు దాన్ని ముట్టుకోవద్దు. ముట్టుకున్నారో పోయినట్టే. చాలామంది దక్షిణము అనగానే మొత్తం భయపడిపోతారు. అమ్మో దక్షిణమా, వద్దులే, తూర్పు అయితే పర్వాలేదు, ఉత్తరం అయితే పర్వాలేదు, లేదు పడమరైనా పర్వాలేదు, కానీ దక్షిణం మాత్రం వద్దు. కానీ దక్షిణాన్ని సరైన విధంగా నిర్మాణం చేసుకోగలిగితే ఒక ఊరిని కాదు ఒక ఇలాఖ మొత్తాన్ని కూడా శాసించే స్థాయిలో మనం వెళ్తాం. అటువంటిదే నేను రీసెంట్గా ఎక్కడైతే ఆంధ్ర టూర్ వెళ్ళడం జరిగిందో అక్కడ నాకు ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో మీ అందరి కోసం నేను అందిస్తాను. అయితే కొన్ని విషయాలు ముందుగా మీకు చెప్తాను. చాలామంది దక్షిణం అంటే భయపడతారు కదా. అసలు ఈ ఇంటికి సంబంధించి కేవలం బయట నిలబడి కాంపాస్ పట్టి ఇట్లా చూడంగానే సరిగ్గా 180 డిగ్రీలకు దక్షిణం ఉంది. ఎగ్జాక్ట్ సెంటర్లో ప్రధాన ద్వారం వచ్చింది. చూడంగానే ఇట్లాంటి ఇల్లు నాకు లేదే అని నేను బాధపడిపోయాను. అంత అద్భుతమైన ఇల్లు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న అబ్బాయి, నాన్న ఇది పాతిల్లు అయిపోయింది, మనకి ఇది వద్దు, అందరూ కొత్త కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, మనం కూడా కట్టుకుందాం నాన్న అని చెప్పి వాళ్ళ తండ్రి గారిని ఏదో ఇంకా సతాయించడమో ఊరికే చెప్పడమో చేయడం వల్ల వాళ్ళు పిలిపించి కొత్త ఇంటి ప్లాన్ కోసం నన్ను పిలిపించారు. ఒకటే మాట నేను చెప్పాను ఏంటంటే, ఒకవేళ మీరు ఆ ఇంటికి వెళ్తే నాకు ఈ ఇల్లు అమ్మేసేయండి. అర్థమైందా? వాళ్ళ అబ్బాయిని పిలిపించాం. పిలిపించి అడిగితే తీసేసుకోండి అన్నాడు. తర్వాత మొత్తం నేను దాని స్టోరీ చెప్పిన తర్వాత వద్దులేండి, తర్వాత ఆలోచించి చెప్తామంటాడు మళ్ళీ. సో అంతటి ఎక్సలెంట్ ఇల్లు. సో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో నేను చేశాను మీ అందరి కోసం. ఈ వీడియోని నేను మొత్తం ఎడిటింగ్ చేసి మీ అందరి కోసం నేను చూపిస్తున్నాను. శ్రద్ధగా ప్రతి పాయింట్ ఏ విధంగా వచ్చిందనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయకపోతే అర్థం కాదు. సో ప్రధాన ద్వారం ఏ విధంగా వచ్చింది, ఎక్కడెక్కడ ఎంతెంత ఖాళీ స్థలం వచ్చింది, సో ఎంటర్ అవుతూ మనకి ఎట్లా ఉంది, ప్రతిదీ పాయింట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, క్లియర్గా చూడండి. ఓకేనా? సో రియల్ టైం వీడియోలోకి వెళ్దాం, చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, డైరెక్ట్గా ఫ్రంట్ ఫేసింగ్లోకి వెళ్దాం. సో ఈ ఫ్రంట్ ఫేసింగ్ చూడండి, మనకు కంప్లీట్గా ఏదైతే కాంపౌండ్ ఉందో సెంటర్లో డోర్ వచ్చింది, దాని తర్వాత ప్రధాన ద్వారం కనిపిస్తుంది. ఇది మొత్తం బయట అవుట్లుక్ అన్నమాట. సో దక్షిణంలో మీకు చెట్లు ఉన్నాయి, మీరు సెంటర్లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్నిటికంటే అద్భుతం గమనించారా, సెంటర్ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో ఎంట్రెన్స్కి ఎడమవైపు కుడివైపు ఏమున్నాయి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. 2 ఏనుగులు, ఆ ఏనుగుల తొండం పైకి ఉండడం మీరు గమనించవచ్చు. దీనికి మించినది ఇంకొకటి లేదు అంటే అసలు ఇంకా నేనేం చెప్పానన్నమాట. అంత నంబర్ వన్ అన్నమాట ఇది. ఓకేనా? దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దీని తర్వాత చూడండి, ఇది మొత్తం కూడా మళ్ళీ ఆగ్నేయంలో ఒక గేట్ ఇచ్చారు వీళ్ళు. ఇది ఆగ్నేయం గేట్,
ఈ ఆగ్నేయం గుడి నుంచి స్ట్రైట్గా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో రెడ్ కలర్లో ఉంది కదా, అది బావి అనమాట. అది మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను నేను. సో ఇది మనకు మెయిన్ ప్రధాన ద్వారం, అంటే గేట్ కాంపౌండ్కి సంబంధించిన ప్రధాన ద్వారం. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం. ఎంట్రన్స్లోనే మీకు కింద రెడ్ అండ్ వైట్ టైల్స్ వేశారు, అది కూడా చాలా సూపర్. సో ఇది ప్రధాన ద్వారం. ఇది వచ్చేసేసి మనకు నైరుతి వైపు, దాని తర్వాత కుడివైపు వచ్చేసి ఇదంతా ఆగ్నేయము. సో ప్రధాన ఎంట్రన్స్కి రెండు కిటికీలు రైట్ సైడ్ ఇచ్చారు, రెండు కిటికీలు లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. యాక్చువల్గా ఇది రీసెంట్గా వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సెంటర్ ఇది ఏదైతే మనకు అల్యూమినియము గ్లాస్ కనిపిస్తుందో ఇది రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడికి వెళ్తే మనకు అసలు ప్రధాన ద్వారం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అది కూడా నేను రియల్ టైంలో మీకు చూపిస్తాను. సో ఇదంతా బయట మొత్తం అబ్జర్వ్ చేయండి. ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఇంకా మనం సెంటర్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇదంతా అర్థమైంది కదా. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో లోపలికి ఎంటర్ అవుతూ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రధాన ద్వారం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కళ్ళు, రెండు కిటికీలు వచ్చాయి. యాక్చువల్లీ ఇది చిన్న సిట్అవుట్ ఏరియా, ఇది చాలా పెద్ద ద్వారం వచ్చింది, దానికి రెండు కళ్ళు వచ్చాయి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా మనకు లెఫ్ట్ రైట్ రెండు కళ్ళ మాదిరి పెద్ద నోరు. మళ్ళీ దక్షిణానికి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పాణీ ద్వారం వెనకాల ఎక్కడుంది, ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరంలో మధ్యలో కనిపించేది మీకు ఏంటి అంటే తులసి చెట్టు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చూపిస్తాను మీకు. దాని తర్వాత ఇది మొత్తం ఎంట్రన్స్ అయిపోయింది కదా. లెఫ్ట్ రైట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఏ విధంగా వచ్చిందో. ఇది వచ్చేసేసి రైట్ సైడ్ కిచెన్లోకి వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డోర్ ఉంది, అయితే ఇది నైరుతిలో బెడ్రూమ్ కోసం ఇచ్చారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది మనకు బ్రహ్మస్థానానికి సంబంధించిన హాల్. సో బ్రహ్మస్థానంలో ఓపెనింగ్ ఒకటి మాత్రం చేయలేదు, కానీ చాలా ఎక్సలెంట్ అన్నమాట. అయితే బ్రహ్మస్థానం నుంచి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది బ్రహ్మస్థానం యొక్క సెంటర్ పాయింట్. సో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్కి కొంచెం ముందుకి తీసుకొని మీకు పడమరలో ద్వారం ఇచ్చారు. ఇదంతా అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, పైన మొత్తం చెక్కలతో చేసిన ఇల్లు ఇది. కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి పడమర ద్వారం. సో పడమర ద్వారానికి మళ్ళీ స్ట్రైట్గా ఏముందంటే తూర్పు ద్వారం ఉంది. సో ఈ తూర్పు ద్వారంలోకి ఎంటర్ అయితే సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక క్రాస్ వెంటిలేషన్, ఇక్కడి నుంచి ఇక్కడికి దీనిని జయగృహం అని క్లియర్గా చెప్పొచ్చు. ఇది వచ్చేసేసి దక్షిణానికి సంబంధించిన సింహద్వారం. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసేసి ఉత్తరానికి సంబంధించిన సింహద్వారం. సో ఇక్కడ మూడు రూమ్స్, మధ్యలో మూడు రూమ్స్, అక్కడ మూడు రూమ్స్. ఇది వచ్చేసేసి వాయువ్యం. వాయువ్యంలో కొన్ని సామాన్లు పెట్టుకోవడం కోసం వీళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈశాన్యం కంప్లీట్గా పూజ గదిని ఏర్పాటు చేశారు. మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు పూజ గది ఎక్కడ ఉండాలి అంటే. నేను ఈశాన్యంలోని చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను, కానీ దాన్ని ఏర్పాటు ఏ విధంగా చేసుకోవాలో మీకు తెలియాలి. అది తెలియనప్పుడు అనవసరంగా మీరు సమస్యలు కొని తెచ్చుకుంటారు. సో అది తెలుసుకున్న రోజే మీరు కరెక్ట్గా ఏర్పాటు చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా చేసుకుంటే సమస్యలు మీకే. సో ఇక్కడ నుంచి ఈ రూమ్లోకి చూద్దాం. మనం బ్రహ్మస్థానం నుంచి తూర్పు వైపుగా వెళ్తున్నాం. ఇక్కడ పిల్లలకు సంబంధించిన బెడ్ ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ ఎడమవైపు లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి మనకు పూజా గది ఇందాక చూసాం కదా. సో కుడివైపు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డైనింగ్ టేబుల్ ఉంది. సో డైనింగ్ టేబుల్ తర్వాత ఆగ్నేయంలో వీళ్ళ కిచెన్ ఉంది. సో ఈ కిచెన్ చాలా చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో క్లియర్గా చెప్పాను. ఏం చెప్పాను, కిచెన్ ఎంత చిన్నగా ఉంటే అంత పవర్ఫుల్. సో దానికి సంబంధించిన వీడియో ఉంది, మీరు ఒక్కసారి అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడి వరకు మనం లోపల మొత్తం చూడడం జరిగింది. నెక్స్ట్ ఇది తూర్పుకు సంబంధించిన ద్వారం. మళ్ళీ మనం ఈ రూమ్లోకి వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు మనం బ్రహ్మస్థానం దగ్గరకు వస్తున్నాం. సో బ్రహ్మస్థానం నుంచి మనం ఉత్తరం వైపుగా వెళ్తున్నాం. సో కరెక్ట్ ఉత్తర మధ్య భాగంలో నేను రీసెంట్గా ఒక వీడియో ఏం చెప్పాను,
ప్రధాన ద్వారానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో బ్యాక్ సైడ్ ఉండాలని చెప్పాను కదా, అదే ఇది అన్నమాట. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మనకు లెఫ్ట్ రైట్లో మొత్తం ఖాళీ స్థలం ఎక్కువ ఇచ్చారు. ఇది తూర్పు, మొత్తం తూర్పు నుంచి ఆగ్నేయం అన్నమాట, ఈశాన్య నుంచి ఆగ్నేయం. ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన ఈశాన్య కోణం. ఇది తూర్పు మనం ఇందాక అనుకున్నాం కదా. సో ఇదంతా బయటి నుంచి లుక్ చూడండి. ఇదంతా మనకు తూర్పు. నెక్స్ట్ ఇదంతా మనకు దక్షిణం ఏరియా. సో దక్షిణంలో ఇదంతా మీరు అబ్జర్వ్ చేయండి. ఇందాక మీకు చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మొత్తం ఇల్లు, మొత్తం చుట్టుకొలత మొత్తం చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నైరుతి. సో ఇట్లా మనం ఎంట్రెన్స్ అయితే ఇదంతా నైరుతి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పడమర వస్తుంది. ఇది పడమర, ఇది పడమర ద్వారం. ఈ ద్వారం నుంచి చూస్తే మనకు సరిగ్గా తూర్పు కనిపిస్తుంది, చూసారా? సో ఇదొకటి. ఇది బ్రహ్మస్థానం, దాని తర్వాత పిల్లల బెడ్రూమ్ ఈ విధంగా వచ్చింది. దీని తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసి వాయువ్య మూల. సో మళ్ళీ వాయువ్యం నుంచి మళ్ళీ ఉత్తరానికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక చెట్టు ఏర్పాటు చేశారు వీళ్ళు. సో ఇది ఒక చెట్టు, ఇది వచ్చేసి మనకు తమలపాకు చెట్టు. మళ్ళీ మనకు తులసికోట వచ్చింది. సో తులసికోట దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి బయటికి చూద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ తులసికోట నుంచి స్ట్రైట్గా దక్షిణ సింహద్వారం కనిపిస్తుంది. సో ఇదంతా చిన్నగా గార్డెన్ లాగా ఏర్పాటు చేశారు. ఇంటికి సంబంధించి నేను చాలా క్లియర్గా ఒకటే ఒక విషయం చెప్పాను. ఆ విషయం ఏంటంటే చెట్లు ఉండొద్దు అని చెప్తున్నారు. ఏంటండి మీరు ఈ కాలంలో ఇదేమన్నా పల్లెటూరు అనుకుంటున్నారా, సిటీలో అసలు ఇట్లాంటివి ఎట్లా చెప్తారు మీరు అని మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడ ఉన్నా స్థలం లేకపోతే బాత్రూంలో మనం పడుకోమండి. స్థలం చాలా చిన్నగా ఉందండి, నేను బాత్రూంలోనే నేను పడుకుంటానంటే కాదు. మనం ఎక్కడ పడుకోవాలి, మన ఇల్లు వచ్చేసేసి దేవాలయం లాంటిది. సో దేవాలయం అనేది చాలా పవిత్రంగా ఉంచుకోవడం అనేది చాలా మంచిది. కానీ ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ రంగం వచ్చిన తర్వాత మొత్తం స్థలాలన్నీ పెంచుకుంటూ పెంచుకుంటూ అసలు సామాన్యుడికి అసలు అందే విధంగా లేకుండా చేసి పడేశారు. సో అది సమస్య. సో మళ్ళీ దాన్ని దిగొట్టొచ్చు, ఎట్లా దిగొట్టొచ్చు, ఎందుకు కొంటారో అర్థం కాదు. అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళిపోతున్నారు, కొంటూ ఉంటే వాళ్ళు రేట్ పెంచేస్తూ ఉన్నారు. సో అది సమస్య అన్నమాట. సో చెట్లు ఇక్కడ చూడండి, ఇంటి మొత్తానికి కూడా ఎక్కడ కూడా ఒక్క మొక్క కూడా అంటలేదు. దాని తర్వాత ఇంటి యొక్క ఏ కోణంలో కూడా ఏ చెట్టు ఆనకుండా ఉంది. దాని తర్వాత అన్ని వైపుల నుంచి మీకు సూర్యకిరణాలు చంద్రకిరణాలు ఇంటి లోపల ప్రవేశించే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. సో అసలు ఇబ్బంది లేదు, 100% ఈ విధంగా ఉండొచ్చు. ఇదంతా అబ్జర్వ్ చేశారా, చెట్లు కూడా ఉన్నాయి. సో ఇంటికి ఎక్కడ ఏ వెంటిలేషన్ ట్రబుల్స్ లేకుండా ఇవి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్నీ కూడా చాలా దూరంగానే ఉన్నాయి. సో ఇది చాలా సూపర్ ఇల్లు అన్నమాట. ఇట్లాంటి ఇల్లు దొరకాలంటే అదృష్టవంతుడు ఉంటేనే ఇట్లాంటి ఇల్లు దొరుకుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న రూమ్ ఇచ్చారు. ఇది యాక్చువల్ వంటగది కోసము, లేదంటే ఏదైనా బట్టలు ఉతుక్కోవడం కోసం ఇచ్చారు. ఇదంతా బాత్రూమ్స్ ఏరియా, కంప్లీట్ ఇంటి నుంచి బయట అండి. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, మన ఇంటిలో ఈ దరిద్రాన్ని పెట్టుకోవద్దు అని చెప్పాను. సో కాంపౌండ్లు ఒక మూలకు పడేశారు, చాలా సూపర్. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ గోడకు అంటకుండా వీళ్ళు గ్యాప్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క సెప్టిక్ ట్యాంక్ కూడా దీని ముందే ఉండడం జరిగింది. ఈ ఏరియాలో ఇచ్చారు, ఈ చెట్టు పక్కన ఉంది. ఇది కూడా చాలా సూపర్. ఇంకా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. ఇదంతా పెంకుటిల్లే, కానీ దీనికన్నా అద్భుతం ఇంకెక్కడ దొరకదు మీకు. సో దూరం నుంచి చూడండి, పైన మొత్తం పెంకులు కనిపిస్తున్నాయి కదా. ఎంత వర్షం పడినా ఒక్క చుక్క కూడా లోపలికి రాదు. సో అంతటి సూపర్ ఇల్లు అన్నమాట ఇది. ఇది నాలుగు వైపుల నుంచి మొత్తం చూపిస్తున్నాను రౌండింగ్. సెంటర్లో బ్రహ్మస్థానం అనేది ఎత్తుగా ఉంటుంది, అర్థమైందా? ఇంటి మొత్తానికి హైట్లో అంటే గుడిసె ఏ విధంగా పైకి ఉంటుందో ఆ విధంగా ఇది ఉంటుందన్నమాట. బ్రహ్మస్థానం దగ్గర ఎంత ఖాళీ ఉంటే ఆ ఇల్లు అంత నంబర్ వన్ అని చెప్పడం జరిగింది. బ్రహ్మస్థానం ఎత్తుగా ఉండాలి. దాని తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఇందాక చెప్పాను కదా నేను,
బావి గురించి చూపిస్తాను అని చెప్పాను కదా. సో బయట నుంచి వచ్చిన వాటర్ డైరెక్ట్గా ఇందులోనే పడిపోతాయి. యాక్చువల్ ఇందులో మీకు వాటర్ ఏంటంటే స్పెషల్గా సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడి ఇదే వాటర్ని వీళ్ళు వాడుతున్నారు. మళ్ళీ ఏదైనా కోణం వచ్చిందేమో అని మీకు భయం ఉండొచ్చు. నేను అది కూడా క్లియర్గా మీకు చూపిస్తేస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఇంటికి సంబంధించిన ఏ కోణం కూడా ఇందులో పడదు. మీరు బయట నుంచి నేను వీడియో కూడా చూపించాను కదా, చాలా క్లియర్గా నేను అది కూడా పెట్టాను. సో ఇదే నీళ్లు వీళ్ళు వాడతారు. సో ఇది చాలా చాలా ఎక్సలెంట్ అన్నమాట. ఇటువంటిది మీకు దొరకడము, అసలు ఇది ఈ ఇల్లు అనేది ఇంకా అదృష్టవంతుడికే సాధ్యం. ఎవరికి పడితే వాళ్ళకు దొరకదన్నమాట ఇల్లు. సో అంతటి నంబర్ వన్ ఇల్లు అండి ఇది. వాళ్ళు అమ్ముతానంటే కొనడానికి నేను ఇప్పుడంటే ఇప్పుడు సిద్ధం. అట్లాంటి అద్భుతమైన ఇల్లు మళ్ళీ దొరకదు. భవిష్యత్తులో మళ్ళీ నేను చూస్తానో లేదో కూడా నాకు తెలియదు. సో అంత ఎక్సలెంట్ ఇల్లు అన్నమాట ఇది. సో మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూసారా? ఇదంతా వీడియో క్లియర్గా మొత్తం అయిపోయింది. సో వీడియో మొత్తం చూశారు కదండి. ఇటువంటి అద్భుతమైన ఇల్లు మనకు భీమవరంకి చాలా దగ్గరలోనే ఉంటుంది. సో ప్రాక్టికల్గా వీడియో మొత్తం చూసారా? దక్షిణ సింహద్వారం ఇదే ఇల్లు అన్నమాట. ఇంతటి అద్భుతమైన ఇల్లు మళ్ళీ నా జీవితంలో నేను చూస్తానో లేదో అని ఉంది, కానీ చూడొచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే అందరూ కూడా పాతకాలం నాటి ఇంట్లో ఏముంటారండి, అక్కడేముంటుంది అని కొత్త ఇల్లు కట్టుకోవడం, సమస్యల పాలవ్వడం, అప్పుల పాలవ్వడము, మొత్తం రోడ్డు మీదకి రావడము, వాళ్ళ పేర్లు చలామణి కాకపోవడము, అంటే ఆ ఇంటికి సంబంధించిన ఎనర్జీతో వీళ్ళు ఒక టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఊరు మొత్తం కూడా వాళ్ళ మాటలోనే ఉంటుందన్నమాట. ఒక మాట చెప్తే ఊరు మొత్తం వినే స్థాయిలో ఉన్నారు. ఇది సాధారణంగా అందరికీ దొరికే ఇల్లు కాదు. సో అటువంటి అద్భుతమైన ఇంటిని నేను విజిట్ చేయడం జరిగింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ విధమైనటువంటి నిర్మాణానికి సంబంధించే మీరు ప్లాన్ చేయండి. సో దీనికి మించిన ఇల్లు అనేది దొరకడం అంటే కష్టమైన పని, ఓకేనా? సో ప్రాక్టికల్గా నాకు ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి ఇల్లు కనిపిస్తాయో మీ అందరి కోసం నేను వీడియో తీసి పెడతాను. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.